హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఈ లోటస్లో అంటే ఈ ఫ్లవర్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఏ విధంగా వేయాలో క్లియర్గా చూపిస్తానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఇలా ఫ్లవర్ ఇక్కడ ఈ సెంటర్లో కావాలంటే మీకు ఒక లైను స్ట్రైట్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఒక 3/4 అన్నమాట, ఈ పెటల్లా ఉంది కదా దీంట్లో 3/4 పైనుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఒక స్మాల్ చైన్ వేసి, ఒక లాంగ్ చైన్ వేసి, మళ్ళీ స్మాల్ చైన్ అనేది అవుట్లైన్ పైకి రావాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికి లాంగ్ చైన్ వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఒక స్మాల్ చైన్ లాగాలి. ఇలా అక్కడ ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఒక లాంగ్ చైన్ తీసుకొని ఈ అవుట్లైన్ వరకు లాక్కొని ఈ అవుట్లైన్ పైన ఒక స్మాల్ చైన్ వేసుకోవాలన్నమాట. మనకి ఉంది కదా దీనిపైన, ఇంతేనండి. వెనక్కి వచ్చినప్పుడల్లా మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామంటే హోల్లా కనబడుతుంది కదా అక్కడికి లాంగ్ చైన్ లాక్కొని అక్కడ నుండి ఒక చాలా చిన్న చైన్ వేయాలి. స్మాల్ చైన్ అనగానే ఇంకొంచెం పెద్దదిగా కాకుండా జస్ట్ అది లాక్ కోసమే కదా, చాలా చిన్న చైన్ వేయాలన్నమాట వెనక్కి వచ్చినప్పుడు. ఇగోండి ఇలా స్మాల్ చైన్ వేసుకోవాలి, మళ్ళీ లాంగ్ చైన్ లాగి అక్కడ అవుట్లైన్ పైన మళ్ళీ చిన్న స్మాల్ చైన్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కడైతే మనకి ఆ వెనక్కి వచ్చేటప్పుడు ఆ హోల్లా కనబడుతుంది మనకంటే నీళ్ళు ఆల్రెడీ అక్కడ నుండి చైన్ లాగాం కదా, మళ్ళీ సేమ్ అందులోకే పెట్టేసరికి మనకి ఏ విధమైన గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా ఇక్కడ వరకు వచ్చాక ముడి పెట్టేసుకొని మళ్ళీ ఈ పైనుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో స్టార్టింగ్ అక్కడ నుండి ఒక లాంగ్ చైన్ పైకి లాక్కొని అవుట్లైన్ పైన షార్ట్ చైన్ వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ లాంగ్ చైన్ లాగుతాం. ఇలా మనకు అవుట్లైన్ పైన పడేసరికి స్మాల్ చైన్ అనేది పడాలి. వెనక్కి వచ్చేసరికి ముందు ఎక్కడైతే మనం నీడిల్ని దించుకున్నామో ఆ గ్యాప్ మనకు కనబడుతూ ఉంటుంది కదా అక్కడికి లాంగ్ చైన్ వెనక్కి లాక్కోవాలి. ఇలా ఈ విధంగా ఇంకొచ్చేసరికి ఒక మూడు పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇది అయిపోయింది, ఆ మధ్యలో గ్యాప్ వచ్చిన చోట మనం బీడ్స్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఈ పెటల్స్ ఉన్నాయి కదా, ఇవి ఫిల్ చేద్దామండి. ఇవి ఫిల్ చేయాలంటే నేనైతే ఫస్ట్ అవుట్లైన్ అనేది వేస్తున్నాను. అవుట్లైన్ వేయకుండా కూడా అంటే ఇలా చైన్ స్టిచ్ వేయకుండా మనకి ఆ గ్యాప్ కనబడుతుంది కదా, ఇప్పుడు మనం ఈ మధ్యలో రేఖను ఎలా వేసామో అలానే అది కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఎందుకు వేస్తున్నానంటే నాకు కొంచెం బ్రాడ్గా కావాలి. అంటే ఇలా ఫిల్ చేసిన దానికన్నా ఇలా అవుట్లైన్ వేసి వేస్తే కొంచెం థిక్నెస్ అంటే వెడల్పుగా వస్తుంది అన్నమాట, అందుకని నేను అలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ షేప్ కూడా బాగా వస్తుంది. ఇది వేసుకోకపోయినా మనకి ఆ పెన్సిల్ కనబడుతుంది కదా, ఆ పెన్సిల్ మార్కింగ్ పైన మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం 4 పెటల్స్ కూడా ఇలాగే చైన్ స్టిచ్తో స్టిచ్ చేసేస్తాను. ఇటువైపు కూడా వేసేసుకుంటాను. ఇలా ఇక్కడ వరకు ముడి పెట్టేసుకుంటే మనకి ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. మళ్ళీ ఈ రేఖని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే మనం ఇలా క్రాస్గా ఫిల్ చేసుకుంటూ వద్దాము. అవుట్లైన్ పైన నేను స్మాల్ చైన్ అనేది వేస్తున్నాను, మధ్యలో లాంగ్ చైన్స్ వస్తున్నాయి. ఇక్కడ అయిపోయిందండి, ఇక్కడికి ముడి పెట్టేసాను నేను. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ అవుట్లైన్ పైన ఉంటే ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సెంటర్ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ కోసం అవుట్లైన్ పైకి రాకుండా అక్కడనే ఇలా ఆపేయాలన్నమాట.
మళ్ళీ అవుట్లైన్ పైనకి వస్తే కింద పెట్టలు ఉంది కదా, దానికి దానిపైకి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ వరకు అవుట్లైన్ పైన ఉండి వేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్రింద పెట్టలు ఉంది కాబట్టి అవుట్లైన్ లోపలికి అన్నమాట. ఆ మధ్యలో అవుట్లైన్ అనేది మనకి ఏడ్జ్లా కనబడుతూ ఉంటుంది, అది వదిలేసి ఆ లోపల మట్టుకు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా మనకి ఇక్కడ వరకు అవుట్లైన్ పైకి వచ్చిన మనకి కింద ఒక ర్యాక్ ఉంది కాబట్టి అవుట్లైన్ మీదకు రాకుండా లోపలకే అంటే లోపల సైడ్ వరకు ఆపేయాలి. చూడండి ఇక్కడ వరకు ఇలా నేను అవుట్లైన్ మీదకి స్మాల్ చైన్ వేయట్లేదు, గమనించారా, లోపలికి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ అడుగున ఏమీ లేదు కాబట్టి అవుట్లైన్ పైకే వచ్చేస్తాం, వేసేస్తాం. ఇలాగా పై రేఖకైతే క్రింద వైపు ఒక రేఖలా ఉంది కాబట్టి అవుట్లైన్ విడిచిపెట్టి లోపలికంటూ వేసాము స్టిచ్. ఇప్పుడైతే అవుట్లైన్ పైకే వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇలా ముట్టు పెట్టేసుకుని అయిపోయింది. చూడండి ఇలా ఈ విధంగా అవుట్లైన్గా మనకి జరీతో స్టిచ్ చేసేయాలి. ఈ అవుట్లైన్ వేసేటప్పుడు మనకి ఆ డిజైన్ యొక్క షేప్ని అవుట్లైన్ ఎందుకంటే డిజైన్ యొక్క షేప్ని బాగా ఎలివేట్ చేస్తుంది అన్నమాట. దానికోసం మనం అవుట్లైన్ వేసేటప్పుడు చాలా నీట్గా వేసుకోవాలి. మనకి ఆ టిప్స్ అవన్నీ కూడా మనకు నీట్గా కవర్ చేసుకోవాలి జరీతో వేసినప్పుడు. అదే జరీతోనే కాదు ఏ కలర్తో అయినా మనం అవుట్లైన్ వేసేటప్పుడు ఆ షేప్ టిప్స్ అవి కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఆ లోపల మనం ఆల్రెడీ గ్రీన్తో స్టిచ్ చేసింది షేప్ ఎడ్జెస్ సరిగా రాకపోయినా సరే ఈ అవుట్లైన్ వేసేసరికి ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. అది జరీతోనే కాదు ఏ కలర్తో వేసుకున్నా సరే ఆ టిప్స్ అవి కూడా షార్ప్గా వచ్చే విధంగా ఎక్కడైతే షార్ప్నెస్ ఉందో అక్కడ అలా నీట్గా రావాలి. ఇక్కడ వరకు చూడండి ఇంతకుముందు నేను గ్రీన్ థ్రెడ్తో ఏ విధంగా వేసాను, అవుట్లైన్ వేసాను కదా చైన్ స్టిచ్, అలానే ఇది కూడా అక్కడ వరకు ఆపేసి ముడి పెట్టేసుకోవాలి. ఈ జరీతో మనం ముడి పెట్టి అడుక్కు లాగేటప్పుడు కాస్త నిదానంగా లాగాలండి, లేకపోతే జరీ తెగిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ ముడి అడుక్కి దిగే విధంగా వరకు గుంజుకోవాలి, నెమ్మదిగా థ్రెడ్ని ఇలా గుంజాలి అడుక్కి, అప్పుడు మనకు ఆ ముడితో సహా అడుక్కి దిగుతుంది. లేకపోతే ఆ ముడి అన్నది పైన ఉండిపోయి క్రింద దారం అనేది తెగిపోతుంది. నిదానంగా ఇలా గుంజేసరికి నెమ్మదిగా ముడి అన్నది అడుక్కు వచ్చేస్తుంది. జరీతో వేసినప్పుడు జరీతోనే కాదండి మామూలు సిల్క్ థ్రెడ్తో కూడా అలానే ఉంటుంది, కాకపోతే సిల్క్ థ్రెడ్ స్మూత్గా ఉండి అడుక్కు దిగిపోతుంది, జరీ అయితే దిగదు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ గ్యాప్లో మనం ఈ బీడ్స్ని వేసుకుందాము. షుగర్ బీడ్స్ని వేసుకోవాలి. ఇలా ముడి పెట్టేసుకోవాలి, అంతేనండి. ఇలాగే అయిపోయింది దీనికి కూడా అంతే. ఇక్కడ షుగర్ బీడ్స్ అనే కాదండి, ఏదైనా సరే మా వేసుకోవచ్చు, అంటే ఏ కలర్ బీడ్స్ అన్నా వేసుకోవచ్చు మనకి బ్లౌజ్ యొక్క మ్యాచింగ్ని బట్టి. లేకపోతే జర్కిన్ స్టోన్స్ ఉంటాయి కదా వైట్వి, అవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.